89వ శ్లోకం చూడండి. నతిభిర్నుతిభిర్త్వమీశ పూజావిధిభిర్ధ్యాన సమాధిభిర్న తుష్ట ధనుషాం ముసలేన చాస్మభిర్వా వదతే ప్రీతికరం తథా కరోమి. ఓ ఈశ్వర, నేను నీకు నమస్కారం చేస్తూ ఉన్నాను, స్తోత్రాలు చేస్తున్నాను, పూజలు చేస్తూ ఉన్నాను, ధ్యానం చేస్తూ ఉన్నాను, సమాధి స్థితిలో గడుతూ ఉన్నాను, వీటితో నువ్వు తృప్తి చెందవా? ఇలా తృప్తి చెందకుండా నువ్వు వింటినారితో దెబ్బలు తింటావని, అలాగే రోకటి పోట్లు, పిడికిడి పోట్లు రాళ్లతో కొట్టించుకుంటావని, అలా అయితేనే నువ్వు పరమ ప్రీతి చెందుతావు అని పురాణాల్లో అనేక కథలున్నాయి, అవన్నీ కూడా నేను విన్నాను. ఇందులో నీకు ఏది ప్రియమో చెప్పవలసింది, నేను ఆపనే చేస్తాను అని అంటూ ఉన్నాడు. ఇక్కడ నువ్వు రాళ్లతో కొట్టమంటే కొడతాను, లేదా ధనుస్సుతో నెత్తెంబడి కొట్టమంటే కొడతాను, నీ ఇష్టం, నువ్వేం చేయమన్నావు చెప్పు అని అడుగుతూ ఉన్నాడు. ఇదంతా ఎక్కడ జరిగింది? అసలు కిరాతార్జునీయంలో జరుగుతుంది. పాండవులంతా కూడా వనవాసం చేస్తూ ఉన్నారు. ఆ వనవాసం చేస్తూ ఉన్నటువంటి సమయంలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు, అర్జున కురుక్షేత్ర సంగ్రామము అనేది అనివార్యం, దీన్ని ఎవరు తప్పించలేరు. ఈ సంగ్రామం గనక జరిగినట్లయితే నీకున్నటువంటి అస్త్రాలు పూర్తిగా సరిపోవు, నీకు పాశుపతం కూడా కావాలి. ఇప్పుడు పాశుపతాస్త్రాన్ని సంపాదించుకోవడానికి సరి అయినటువంటి సమయం అనేది నీకు వచ్చింది. నువ్వు హిమాలయ పర్వతాల దగ్గరికి వెళ్లి తపస్సు చేయిపో అన్నాడు. అర్జునుడు వెళ్లి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. కొంతకాలమైంది, శివుడు ప్రత్యక్షమయ్యాడు. శివుడు ప్రత్యక్షమైనటువంటి ఈ ఈశ్వరుడు భక్తుణ్ణి పరీక్షించాలి అనుకున్నాడు. ఎలా వచ్చాడు? కిరాతుడిగా వచ్చాడు, ఒక బోయవాడుగా వచ్చాడు, ఒక పంజని సృష్టించాడు, ఆ పంజె అటువైపుగా పరిగెడుతూ ఉన్నది, దాని వెనకాల పరిగెడుతూ వచ్చాడు ఈ కిరాతుడు. తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి అర్జునుడి మీదకి వచ్చేస్తూ ఉన్నది ఆ పంది. వెంటనే అర్జునుడు పక్కనే ఉన్న ధనుర్బాణాలు తీసుకుని ఓ బాణం వదిలిపెట్టాడు, ఆ పందికి అస్త చచ్చిపోయింది. అదే సమయంలో ఇంకో బాణం వచ్చి ఆ పందికి గుచ్చుకుంది. ఆశ్చర్యపోయాడు అర్జునుడు, అదేంటి రెండో బాణం ఎవరేశారు? వెనకాల నుంచి వచ్చాడు కిరాతుడు. ధనుర్విద్యలో ఇది అవమానం. ఒకే వస్తువుని లేదా ఒకే జీవిని ఒకళ్ళు బాణం వేసినప్పుడు ఇంకోళ్ళు కూడా బాణం వేసి చంపడం అనేది అవమానం. అది అందుకని ఇది నా జంతువు, నా వేట నువ్వు కొట్టావు అంటే నా వేట నువ్వు కొట్టావు అని ఇద్దరు కూడా తగాదాగి దిగారు. మాటలు కాస్త చేతులు కలిసినాయి, ఇద్దరు కూడా ధనుర్బాణాలు తీసుకున్నారు. ఇక ఆగలేక అర్జునుడు తన యొక్క ధనుస్సు తీసి శివుడి యొక్క తల మీద కొట్టాడు. అప్పటికీ శివుడు వెనక్కి తగ్గల వెంటనే పక్కనున్న రాళ్లు తీసి విసరటం మొదలుపెట్టాడు. అయినా శివుడు వెనక్కి తగ్గల, ఇక లాభం లేదు అని బాహాబాహి కలబడ్డారు. ఇద్దరు కొట్టుకుంటున్నారు ముమ్మరంగా. ఈ ద్వంద్వ యుద్ధం అనేది సాగుతూ ఉన్నది. ఇప్పుడు ఈశ్వరుడు తన కిరాత రూపాన్ని వదిలిపెట్టి నిజరూపాంతో సాక్షాత్కరించాడు, అర్జునుడికి పాశుపతాన్ని ఇచ్చాడు. అదే విషయాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నాడు శంకర భగవత్పాదుల వారు. ఓ ఈశ్వర, నీకేదిష్టం ఇందులో? ధనస్సుతో నెత్తి మీద కొట్టమంటావా, రాళ్లు విసరమంటావా, నీతో బాహాబాహి ముష్టాముష్టి యుద్ధానికి దిగమంటావా? ఏది నీకు ఇష్టమో చెప్పు, నే అదే చేస్తా, నన్ను ఏం చేయమంటావు అని అడుగుతూ ఉన్నాడు భగవత్పాదుల వారు.